ఛానల్ ఈ రోజులో వచ్చేసి కొంచెం కాస్త ఎలా ఉన్న వాళ్ళు సన్నగా కనిపించాలంటే ఎలాంటి కుర్తీస్ వేసుకోవాలి, అలాగే కొంచెం స్మాల్గా ఉండి లా ఉన్న వాళ్ళు సన్నగా అలాగే హైట్గా కనిపించాలంటే ఎలాంటి కుర్తీస్ వేసుకోవాలి, సో ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలనేది ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో చెప్తానండి. సో మనం చాలామంది డ్రెస్సెస్ తీసుకుంటారు కానీ కొన్ని మిస్టేక్ చేస్తుంటారు. సో ఏంటంటే లావు కనిపించకుండా సో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ టిప్స్ ఏంటో చూద్దాం మరి. సో టిప్ వన్ వచ్చేసి ఏంటంటే, సన్నగా కనిపించాలంటే మెయిన్గా డ్రెస్సెస్ అనేవి కొంచెం లూజ్గా వేసుకోవాలండి. మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా వేసుకోవాలి. అంటే కొందరికి స్టమక్ దగ్గర ఫ్యాట్ అనేది ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు కొంచెం లూజ్గా వేసుకోవాలి. లూజ్గా వేసుకోవడం వల్ల అయితే స్లిమ్గా కనిపిస్తారు. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఆల్టరేషన్ చేసుకుంటారు కదా కుర్తీసుకున్నాక, సో ఆల్టరేషన్ చేసేటప్పుడు కొంచెం లూజ్గా చేపించుకోండి. సో టైట్గా వేసుకుంటే మాత్రం చూడడానికి అంత బాగుండదు, ప్లస్ లావుగా కనిపిస్తారు. సో సన్నగా కనిపించాలంటే కొంచెం లూజ్గా అయితే వేసుకోవాలి డ్రెస్సెస్ అనేవి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, స్ట్రెయిట్ కుర్తాస్ వేసుకుంటారు కదా, అలాంటి వేసుకునేటప్పుడు కింద బాటమ్ అనేది లావుగా, టైస్ లావు ఉంటాయి కొందరికి, సో లావుగా ఉన్నవాళ్ళు ఏంటంటే లెగిన్స్ వాటికంటే సో పలాజోస్ కావచ్చు, లేదంటే సో కుచ్చిలో పాయింట్ ఉంటాయి కదా, లేదంటే పట్టియాలా పాయింట్ కావచ్చు, అలాంటి పాయింట్ ప్రిఫర్ చేసినట్లయితే సన్నగా కనిపిస్తారు. ఏంటంటే లెగిన్స్ వేసుకుంటే ఇంకా టైట్గా పట్టేసించి సో లావ్ అనేది కనిపిస్తుంది. సో మీరు సన్నగా కనిపించాలి అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ పలాజో అయితే కంఫర్ట్గా ఉంటుంది, ప్లస్ చూడడానికి లూజ్గా ఉంటుంది కాబట్టి స్లిమ్గా కనిపిస్తారు. సో పలాజోస్ కావచ్చు, పట్టియాలాస్ కావచ్చు, సో యాంకిల్ లెంత్ లెగిన్ లాంటివి కాకుండా ఇలా అయితే యూజ్ చేయండి పలాజో లాంటివి. సో దీనివల్ల అయితే సన్నగా కనిపిస్తారు. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్యాటర్న్ ఏంటంటే, డ్రెస్ ప్యాటర్న్ తీసుకునేటప్పుడు పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేవి తీసుకోండి. శారీలో కావచ్చు, ఏ డ్రెస్సెస్ వేసుకున్నా కూడా మనం సన్నగా కనిపించాలంటే ప్యాటర్న్ అనేది చిన్న సైజ్ తీసుకోవాలి. అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కావచ్చు, స్మాల్ డీసెంట్గా ఉండేవి తీసుకోవాలి. పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్ లాంటివి తీసుకున్నారనుకుంటే ఇంకెక్కువ లావు అనేది కనిపిస్తారు. సో అలా కాకుండా చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నవి అలాంటి ప్రిపేర్ చేయండి, స్లిమ్గా కనిపిస్తారు. సేమ్ శారీలో కావచ్చు, సో డ్రెస్సెస్ కావచ్చు, సేమ్ అండి. సో మీరు స్లిమ్గా కనపడాలంటే చిన్న ప్రింట్స్ తీసుకోవాలి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయండి. సో డార్క్ కలర్స్ వేసుకోవడం వల్ల స్లిమ్గా కనిపిస్తారు. అంటే కొందరు అనుకుంటారు మరీ డార్క్ కలర్స్ వేయను కదా అని. సో మరీ డార్క్ కలర్స్ కాకుండా డార్క్ కలర్లు కొంచెం లైట్ ఉంటాయి కదండి, అలాంటి ప్రిఫర్ చేయండి. అంతేకాని రేడియం కలర్స్ ఉంటాయి కదా, సో రేడియం కలర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మరీ లైట్గా ఉంటాయి, ప్లస్ చామంతి అయిన వాళ్ళు కూడా అంత లుక్ అనేది ఉండదు. సో లైట్ కలర్స్ కాకుండా డార్క్ కలర్స్ ప్రిఫర్ చేసినట్లయితే స్లిమ్గా కనిపిస్తారు. సేమ్ శారీలో కూడా అంతేనండి, స్లిమ్గా కనిపించాలంటే డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయండి. డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయడం వల్ల స్లిమ్గా అయితే కనిపిస్తారు. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, లేయర్ కుర్తీస్ వేసుకోవాలి. లేయర్ కుర్తీస్ అంటే మనకు ఉంటాయి కదా, లేయర్ కుర్తీస్ వేసుకోవడం ఏంటంటే టమ్మీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కవర్ అయిపోతుంది, అలాగే స్లిమ్గా కనిపిస్తారు. లేయర్ లేయర్గా ఉంటుంది కాబట్టి టైట్గా మనకు బాడీకి అతుక్కొని ఉండదు కాబట్టి, సో మనకు అలా స్లిమ్గా అయితే కనిపిస్తారు. సో మీరు ఏది వేసినా లేయర్ కుర్తీల్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నవి లాంటివి తీసుకోండి. అవి కూడా ఫ్లోరల్ ప్రింట్ లాంటివి తీసుకోకండి, అంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నవి తీసుకున్నారనుకోండి ఇంకా లావు కనిపిస్తారు. అలా కాకుండా లేయర్ కుర్తీస్ తీసుకుని అందులో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నవి డీసెంట్ లుక్ ఉన్నవి మాత్రం తీసుకోండి. సో దానివల్ల స్లిమ్గా అయితే కనిపిస్తారు. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, బార్డర్స్ అనేది హెవీ బార్డర్ తీసుకోవద్దు. సో మీరు హైట్ తక్కువ ఉన్నారు, లావు ఉన్నారు, సో హైట్ ఎక్కువ కనిపించాలి, స్లిమ్గా కనిపించాలంటే నేను చెప్పిన ముందు వాటితో పాటు బార్డర్స్ కూడా చిన్నవి తీసుకోవాలి. అంటే మరి కొన్ని కుర్తీస్ ఉంటాయండి, సో హాఫ్ వరకు మనకు బార్డర్ అనేది ఉంటుంది, అలాంటివి తీసుకుంటే మనకు బార్డర్ ఎక్కువగా ఉంటాయి. బార్డర్ ఎక్కువ ఉన్న వల్ల హైట్ తక్కువ కనిపిస్తారు. అలా హైట్ తక్కువ కనిపించకుండా అంటే హైట్ ఎక్కువగా ఉండాలనుకుంటే మీరు కొంచెం చిన్న బార్డర్స్ తీసుకోండి, అలాగే ముందు చెప్పిన విధంగా అలాంటివి ఫాలో అవ్వండి. అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది తీసుకోవడము, డార్క్ కలర్స్ తీసుకోవడం, అలా చేయడం వల్ల స్లిమ్గా కనిపిస్తారు. సో బార్డర్స్ తక్కువ తీసుకోవడం వల్ల హైట్గా కనిపిస్తారు. సో బార్డర్స్ ఎక్కువనే మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి, సో దానివల్ల హైట్ తక్కువ కనిపిస్తారు. సో నెక్స్ట్ టిప్ వచ్చేస్తే ఏ లైన్ కుర్తీస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్లిమ్గా కనిపిస్తారు, హైట్గా కూడా కనిపిస్తారు. సో ఏ లైన్ కుర్తీస్ కూడా కొన్ని ఉంటాయండి. సో ఎంపైర్ లైన్ ఉంటుంది, అంటే మధ్యలో కొంచెం ఇలా లైన్గా ఉంటాయి కొన్ని కుర్తీస్, సో ఆ లైన్ లాంటివి అయితే మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆ లైన్ ఉన్నవి తీసుకుంటే ఇంకా హైట్ అంత తక్కువ కనిపిస్తారు. సో దానివల్ల అలాంటివి కాకుండా సింపుల్గా ఉండే ఏ లైన్ కుర్తీస్ ఉంటాయి కదా, అలాంటివి ప్రిఫర్ చేయండి. సో అలా వేసుకోవడం వల్ల అయితే
హైట్గా కనిపిస్తారు, ప్లస్ స్లిమ్గా కనిపిస్తారు చాలా. అందులో కూడా ఏలైన్ కుర్తీస్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి తీసుకోండి. సో డీసెంట్ లుక్ ఉన్నాయి తీసుకున్నట్లయితే సో మీరు స్లిమ్గా కనిపిస్తారు. సో సో ఏలైన్ కుర్తీస్ వాళ్ళు అయితే స్లిమ్గా అయితే కనిపిస్తారు. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే ప్లెయిన్ కలర్స్ వేసుకోవాలి. సో ప్లెయిన్ కలర్స్ మోనోక్రోమాటిక్ లుక్ అంటే ప్లెయిన్ కలర్స్ లాంటివి వేసుకోవాలి. అంటే బాటమ్ అండ్ టాప్ ప్లెయిన్ కలర్ ఉండి చున్నీ డిఫరెంట్ కలర్ ఉన్నా పర్లేదు. సో అలాంటి దుప్పటా వేరే కలర్ ఉన్నా పర్లేదు, బాటమ్ అండ్ మనకు టాప్ అనేది సేమ్ కలర్ ఉండాలి. సో అలా వేసుకున్నట్లయితే రిచ్ లుక్ ఉంటుంది, అలాగే సన్నగా కనిపిస్తారు. సో ప్లెయిన్ కలర్స్ తీసుకోండి చాలా బాగుంటుంది. సో దానివల్ల కూడా స్లిమ్గా కనిపిస్తారు. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే వర్టికల్ ప్యాటర్న్, అంటే స్ట్రేట్ లైన్గా ఉండే డ్రెస్సెస్ ఉంటాయి కదండి అలాంటివి వేసుకోవచ్చు. బట్ హారిజంటల్ లైన్స్ ఉంటాయి కదా అలాంటివి వేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ లావు కనిపిస్తారు. సో ఎప్పుడైనా స్ట్రేట్గా ఉన్న లైన్స్ డ్రెస్సెస్తో ఓకే, బట్ హారిజంటల్ ప్యాటర్న్ అయితే అసలు తీసుకోకండి, దానివల్ల ఇంకా లావు కనిపిస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే కొన్ని షార్ట్ టాప్స్ వేస్తుంటారు కదా జీన్స్ మీద, అలాంటివి కావచ్చు. మామూలుగా కొన్ని లేయర్ బనిన్ క్లాత్లో ఉండే కొన్ని కుర్తాస్ ఉంటాయి. సో బనిన్ క్లాత్లో ఉండే అంత మెత్తడి వేసుకుంటే బాడీ కప్పుకొని ఉండి ఇంకా లావు కనిపిస్తారు. సో అలా కాకుండా మీరు షిఫాన్ లేదంటే రెయిన్ అలాంటివి తీసుకోండి. సో మీరు మెయిన్గా బనిన్ క్లాత్ లాంటివి అయితే అవాయిడ్ చేసేయాలి. సో అవి వేసుకోవడం వల్ల అయితే మన బాడీకి అతుక్కుని ఉండి మనకి ఎక్కువ హలావని కనిపిస్తారు కాబట్టి. సో వేరే మీరు ఎక్కువ జార్జెట్ లాంటివి అలాంటివి వేసుకుంటే స్లిమ్గా అయితే కనిపిస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ నాకు తెలిసినైతే మీతో షేర్ చేసుకున్నాను. సో మనం కుర్తీస్ కొనడంతో పాటు ఇలాంటి టిప్స్ యూజ్ చేయడం వల్ల మన డ్రెస్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. సో మనం ఫేస్ని ఎంత అందంగా ఉంచుకోవాలనుకున్నా సో డ్రెస్ స్టైల్ కూడా చాలా బాగా ఇంపార్టెంట్ అండి. సో మన డ్రెస్ ఎంత నీట్గా, అది ఎంత రేట్ మామూలు డ్రెస్ అయినా కావచ్చు, హెవీ కాస్ట్ డ్రెస్ అయినా కావచ్చు, మనం వేసుకునే విధానం బట్టి అందంగా ఉంటారు కాబట్టి. సో ట్రై చేయండి, మీరు డ్రెస్ తీసుకునేటప్పుడు ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఇంతో కొంత కొంచెం స్టమక్ దగ్గర ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాట్ కవర్ చేసుకోవడానికి అయితే కొంచెం లూజ్గా వేసుకోవాలి డ్రెస్ అనేది. సో ఇవి ఫ్రెండ్స్ నాకు తెలిసే మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకొక వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.